నాకు క్రికెట్ ఆట అంటే మస్తు ఫైరము. మా ఇంట్లో నా ఫైల కట్టెలతోని బ్యాట్ తయారు చేసి వెనక మూడు కచఫుల్లాలు వాతుకునేది. గదే వికెట్లు బాబు పెట్టి మంచిగా ఆయితారం రాగానే మా ఊరే అంత ఆర్వన్లలో శేన్కాడ ఆడుకుంటూ టిమి. నేను బ్యాట్ పట్టుకోగానే మా దోస్తు గాలందరూ దూరం పోయి నిలబడి క్యాచ్ల కోసానికి చూస్తారు. కానీ గిడ ఒక ఆయన చూడండి, ఆటలు అంటే ఫైరం అంట అని బ్యాట్లను షన్నులను దేంతో తయారు చేసిండు. గివిట్ని చూడండి, బుడ్డ బ్యాట్లు గమ్మత్తున్నాయి కదా. ఒకదాని మీద సచిన్, ఇంకో దాని మీద సేవగ్ అని రాసిండ్రు. ఆగో, పక్క పొంటి బుడ్డ బుడ్డ స్టంపులు కూడా ఉన్నాయి. ఆ ఆటల గెలిచినాక ఇచ్చే ప్రైజులు కూడా ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ దేంతో తయారు చేసిండ్రు అనుకుంటుండ్రు? బంగారంతోనుల్లా బంగారంతోని. ఇగో గీ అన్ననే గివిట్ని తయారు చేసింది. పేరు శ్రీనివాస్చారి, ఉండేది నల్గొండ జిల్లా భువనగిరి కాడ. గీ అన్నకు ఆటలంటే మస్తిష్టమాట. గందుకే గవిట్ మీదున్న ప్రేమతోని బంగారంని కరగబోసి గివిట్ని తయారు చేసిండు. ఆగో, బంగారంతో చేసిన బ్యాటును చూడుండ్రి, ఎంత ముద్దుగుందో. బంగారు పువ్వు, నడిమిట్ల రాళ్ళు కూడా ఉన్నాయి. బంగారు కలశం, బంగారు లింగం, ఏక్ మినార్. గిదేంది ఆ గదేనుల్లా ఇటలీలుండదా, పీసా అనే బంగ్లా. ఈ రెండిటిని ఎండితో చేసిండు. అబ్బా సీనన్న, మస్తు తయారు చేసినవన్నా. ఇగో లాస్ట్ దీన్ని చూడుండ్రి, వరెవా బంగారు తెలంగాణ మీద 10 జిల్లాల పేర్లను సువర్ణ అక్షరాలతోని మస్తు రాసిండు కదా. కానీ బంగారం మీద పాయిరంతోని అందరు ఉంగరాలు, నక్లెస్లు, గొలుసులు చేపించుకుంటారు. గా మహారాష్ట్ర కాడున్న పంకజననైతే అంగే గుట్పించుకుండు. కానీ సీననేమో ఆటల మీద, తెలంగాణ మీద ఉన్న పాయిరంతోని, బంగారంతోని గివిట్ని తయారు చేసిండంటే మస్తు గ్రేట్ కదా.